వెల్కమ్ టు ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీకే బిట్స్ ఈరోజు మనము జనరల్ సైన్స్ జీకే బిట్స్ తెలుసుకుంటున్నాము ఈ జీకే బిట్స్ సిరీస్లో ఈరోజు నుంచి ప్రతి ఒక్కరు కామెంట్లో ఒక బిట్ రాయండి అది మెథడాలజీ కానీ సైకాలజీ సబ్ ఏ సబ్జెక్ట్ అయినా జీకే అయినా ఇంగ్లీష్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క బిట్ రాస్తే ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ బిట్స్ రాస్తే ఫిఫ్టీ బిట్స్ను నేర్చుకుంటారు అందరూ ప్లీజ్ ఒకరికొకరు హెల్ప్ చేయాలి అంటే ఈ పని తప్పకుండా చేయండి అందరూ కామెంట్ చేయండి ఒక్కొక్క బిట్ రాయండి నేను గ్యాదర్ చేసిన ఈ జీకే బిట్ సిరీస్ను మీకు ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం నుండి చేపించిన ఆర్టిమిస్ మిషన్లో భారతదేశం భాగస్వామిగా ఉంది ఆన్సర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ బి నెక్స్ట్ క్వశ్చన్ గ్రెగర్ మెండల్కు సంబంధించిన రెండు వందల జయంతి సందర్భంగా ఏ ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ గుర్తించబడింది ఆన్సర్ ఇస్ డి మెండాలియన్ వారసత్వము ప్రగతి అనే పేరుతో రూపొందించిన కొత్త క్రెడ్ క్రెడ్ బ్యాటరీ టెక్నాలజీ ఏ సంస్థ తయారు చేసింది ఆన్సర్ ఇస్ ఏ డిఆర్డిఓ నెక్స్ట్ క్వశ్చన్ బ్లూఫిన్ అనే పేరు గల సాంకేతికత ఏది ఏ సముద్ర పరిశోధన పరికరము నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చేపించిన స్మార్ట్ ఫార్మింగ్ పద్ధతులు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి మహారాష్ట్రలో సి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల కనుగొన్న నూతన జీనోమ్లో ప్రధానంగా గుర్తించబడిన విషయం ఏమి ఏది బి మానవ వ్యాధి నిరోధకత ఈ మధ్య కాలంలో ప్రతిష్టాత్మక గోల్డెన్ రైస్ ఆవిష్కరించిన దేశం ఏది దేశమేది ఏ ఫిలి సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ముందంజ వేసిన కొత్త సాంకేతికత ఏది ఆన్సర్ సి ఆర్గానిక్ సోలార్ ప్యానల్స్ ఈ మధ్య కాలంలో కనిపించిన ఫ్యూజన్ ఎనర్జీలో ప్రముఖమైన పరిశోధన ఏ సంస్థ నిర్వహించింది బి ఐటీఈఆర్ రోబో టెక్నాలజీ విభాగంలో నూతనంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్ రోబో ఏ పరిశోధనా కేంద్రం రూపొందించింది ఆన్సరీస్ ఎంఐటి నెక్స్ట్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్లో నూతనంగా కనుగొన్న పూల మొక్క ఏది ఆన్సరీస్ సి ఇంపాటియన్స్ అరుణాచలెన్సిస్ నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్లో భాగంగా భారతదేశంలో ఏ నగరం నగరంలో మొదటి హైడ్రోజన్ ఇంధన కేంద్రం ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఇస్ డి ఢిల్లీ మంగాలియన్ టూ అనే పేరు గల అంతరిక్ష మిషన్ ప్రారంభించిన దేశమేది ఆన్సర్ ఇస్ సి భారత్ ఇంటర్నేషనల్ డార్క్ స్కై ఆర్గనైజేషన్ ఇటీవల ప్రకటించిన కొత్త డార్క్ స్కై రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఇస్ ఏ లడఖ్ గోల్బాల్ టెక్నాలజీ అనే పేరుతో కొత్తగా కనిపించిన ప్లాస్మా పరిశోధన ఏ విషయానికి సంబంధించినది ఇస్ డి అంతరిక్ష శాస్త్రం క్లైమేట్ మార్పు నివేదిక టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారము అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు చేసిన ప్రాంతమేది ఆన్సర్ సి యూరప్ రెడ్ ప్లానెట్ మిషన్లో భాగంగా నూతనంగా కనుగొన్న గ్యాస్ ఏది ఆన్సర్ సి మిథైన్ నెక్స్ట్ క్వశ్చన్ బ్లూంబర్గ్ గ్రీన్ ఇటీవల విడుదల చేసిన గ్రీన్ సిటీస్ ఇండెక్స్లో మొదటి స్థానం పొందిన నగరం ఏది ఆన్సర్ ఇస్ ఏ సింగపూర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అత్యధికంగా ఉత్పత్తి చేసిన ధాన్యం ఏది ఆన్సర్ బి వరి జలవాయు మార్పుపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం ఏ దేశంలో జరిగింది ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ థ్యాంక్ యూ